అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్కందాంజ్ క్రియేషన్స్. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి వార ఫలితాలని చూద్దాము. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. దైవ దర్శనాలను చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబమున వివాదాలు చికాకు పరుస్తాయి. ఈ వారం మధ్యలో ఖర్చులను అదుపు చేయడం కొద్దిగా కష్టమవుతుంది. మీరు ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. అదేవిధంగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాలని సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీకున్న ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా దూరమై మీరు శుభ ఫలితాలను అందుకుంటారు. ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామ పారాయణం అన్నది చేసుకోండి. ఇలా చేసేటప్పుడు ఒక చిన్న గ్లాస్లో నీటిని తీసుకొని ఆ గ్లాస్ పైన చేతిని పెట్టి లలితా సహస్రనామ పారాయణం పూర్తి చేశాక ఆ గ్లాస్ నీటిని మీరే తాగండి తీర్థరూపంలో. ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా కూడా మీకు దూరమైపోయి మీకు శుభ ఫలితాలన్నవి అందుతాయి. మీరు ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో రాహుకాల దీపాన్ని దుర్గాదేవి మందిరంలో వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల గ్రహదోష నివారణ అన్నది మీకు కలుగుతుంది. ఎలాంటి ఇబ్బందులున్నా కూడా దూరమవుతాయి. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు రంగు. మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మీరు అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎలాంటి ఇబ్బందులున్నా కూడా దుమ్ దుర్గాయై నమః అని మంత్రం జపిస్తూ ఆ పని చేయండి. మీరు అనుకున్న కార్యాన్ని పూర్తి చేసుకొని మీ ఇంటికి వస్తారు. వీరి అదృష్ట సంఖ్య 1-3. ఈ వారం ఈ రాశి వారు శనగలని దానమిస్తే చాలా మంచిది. అలా దానం చేయలేని వారు శనగలని ప్రసాద రూపంలో 4 పంచిపెట్టండి. ఎలాంటి ఇబ్బందులున్నా కూడా దూరమవుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.